సింగరేణి కాలనీస్ ప్రభుత్వ రంగ పరిశ్రమ భారతదేశంలో ఏ ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలో కూడా లాభాలు వస్తే కార్మికులకి వాటా ఇవ్వటం అనేది ఎక్కడా లేదు. మా సింగరేణి కాలనీస్ కంటే కూడా కోల్ ఇండియాకి 10 రెట్లు ఎక్కువ లాభాలు వస్తున్నాయి. మాకు 2,000, 3,000, 4,000 కోట్లు వస్తే వాళ్ళకి 20,000, 30,000, 40,000 కోట్ల రూపాయలు లాభం వస్తుంది ప్రతి సంవత్సరం. అయినా 1 రూపాయి కూడా అక్కడ కార్మికులకి ఇవ్వటం లేదు. అట్లనే ఎన్టీపీసీ కావచ్చు, బీహెచ్ఈఎల్ కావచ్చు, ఓఎన్జీసీ కావచ్చు, ఇంకా అనేక లాభాలు వస్తున్న ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమలో కూడా కార్మికులకు ఇవ్వటం లేదు. ఈ సింగరేణి కాలేజీలో కూడా 98-99 సంవత్సరంలో ఏఐటీసీ గుర్తింపు కార్మిక సంఘంగా ఉండి 13 రోజులు సమ్మె చేసిన సందర్భంలో ఆనాడు మా అధ్యక్షుడిగా ఉన్న కేఎల్ మహేందర్ గారు అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర మాట్లాడి లాభాల్లో వాటా 10% కార్మికులకు అనేది సాధించాడు. సరే, ఏ ముఖ్యమంత్రి వచ్చినా 1-2% పెంచుతుంటే ఇప్పటికీ అది 33%కి చేరింది. అయితే దేని మీద ఇస్తారు ఈ లాభాలంటే కంపెనీకి వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ మీద కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి ఇంకా కంపెనీకి పాతవి. ఏంటంటే మా దగ్గర ఓపెన్ కాస్ట్లు తీస్తారు, ఆ ఓపెన్ కాస్ట్ని రీఫిల్లింగ్ చేయాలి, అంటే మట్టితో మళ్ళీ నింపాలి. ఈ సంవత్సరం తీసింది ఈ సంవత్సరం నింపడం కుదరదు, ఇంకో 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో నింపుతారు. అలాంటి దానికి డబ్బులని మనం నింపాల్సిన బాధ్యత ఈ కంపెనీకి ఉంది కాబట్టి ఈ కంపెనీకి ఈ సంవత్సరం వచ్చిన లాభాల్లో నుంచి కొంత తీసి దాని కొరకు రిజర్వ్ పెడతారు. అట్లనే ఇప్పుడేమైనా ఎక్స్పాన్షన్ ఉంటే, ఇప్పుడే ఏమైనా కొత్త ఈ సంవత్సరం తీసుకొస్తుంటే దానికి ఖర్చు పెట్టడానికి తగ్గిస్తారు. ఇది ఈ ఒక్క సంవత్సరం కాదు, గతంలో కూడా ఇదే సిస్టమ్ ఉన్నది. ఇప్పుడు మా గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరం కూడా వచ్చిన దాని మీద కొంత తగ్గించి దాని మీదకెళ్ళి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది సిస్టమ్. అదే సిస్టంలో ఈ సంవత్సరం కూడా ఇస్తే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు దీన్ని రాజకీయం చేయడం కొరకు ఏమంటున్నారంటే వచ్చిన వాస్తవ లాభం మీద ఇవ్వలేదు, 4,701 కోట్ల రూపాయల లాభం ఉంటే 2,412 మీదనే ఇచ్చారు, ఇది మోసం చేశారు అని అంటున్నారు. మరి మీ పీరియడ్లో మీరు 10 సంవత్సరాలు ఉన్నారు, ఈ 10 సంవత్సరాల కాలంలో కూడా వచ్చిన నెట్ ప్రాఫిట్ మొత్తం మీద ఇచ్చుంటే ఇవాళ మీరు అడగడానికి అవకాశం ఉండేది. మరి ఆనాడు కూడా గవర్నమెంటు మరి ఏం ప్రకటించింది, ముఖ్యమంత్రి కదా ఇది ప్రకటించేది. ఆనాడు వచ్చిన నెట్ ప్రాఫిట్లో నుంచి బ్యాక్ ఫిల్లింగ్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్కి కానీ తీసేసి మిగిలిన దాని మీద మీరు పంచారు. మరి ఇప్పుడు అదే పంచితే ఎందుకు అడుగుతున్నారు మీరు? అంటే ఇది రాజకీయ లబ్ధి కొరకు మీరు మాట్లాడుతున్నారు. అయినా అసలు టీఆర్ఎస్ వాళ్ళకి ఇవాళ కార్మిక వర్గం గురించి మాట్లాడే అర్హత లేదని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే కార్మిక చట్టాలను రద్దు చేయాలని మోడీ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడితే పార్లమెంటులో దాన్ని సపోర్ట్ చేసింది మీరు కాదా? అట్లనే సింగరేణికి సంబంధించిన మైన్స్ని లేదా కోల్ ఇండియాకి సంబంధించిన మైన్స్ని వేలంపాట ద్వారా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలని పార్లమెంటులో చట్టం తీసుకొస్తే మోడీ ప్రభుత్వం, మీరు ఎంపీలు మీ ఎంపీలు సపోర్ట్ చేశారా లేదా అది చెప్పాలి కేటీఆర్. కాబట్టి మీరు ఆనాడు చేసి ఈనాడు మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే ఇవాళ ఈ లాభాల విషయంలో మేము కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇప్పించాం. మేము మా కేఎల్ మహేందర్ గారు 2000 సంవత్సరంలో తీసుకొస్తే ఇప్పటికి దాదాపు 24 సంవత్సరాలు. ఈ 24 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, కాంట్రాక్ట్ కార్మికులు కూడా కష్టపడుతున్నారు, ఈ లాభాల వాటాల్లో వాళ్ళ శ్రమ ఉన్నది, వాళ్ళకు కూడా ఇవ్వటం న్యాయమని చెప్పినాం. అప్పుడున్న గవర్నమెంట్ ఇలా, మధ్యలో వచ్చిన 10 సంవత్సరాలు ఉన్న ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇలా, ఈనాడు మళ్ళీ మేము గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చాం. ఏఐటీసీగా గుర్తింపు సంఘం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఇవ్వటం న్యాయం ఖచ్చితంగా ఇవ్వాలి అంటే ఈ ప్రభుత్వం అంగీకరించింది. ఇవాళ సింగరేణిలో దాదాపు 25-26 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు అందరూ చాలా సంతోషపడుతున్నారు. కాకపోతే కొద్ది అమౌంటే వాళ్ళకి ఇచ్చింది, 5,000 రూపాయలే, కానీ
ఒక హక్కు పుట్టింది మాకు, లాభాల్లో మాకు కూడా, కాంట్రాక్ట్ కార్మికులకు కూడా హక్కు వచ్చిందనే సంతోషం వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మిగిలినటువంటి కొన్ని సంఘాలు కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ ఏఐటీసీకి ఆదరణ పెరుగుతుంది, వీళ్ళు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా లాభాల్లో వాటా ఇప్పించారు అని చెప్పేసి వాళ్ళు కొంత ఈర్ష్యతోటి ఈ కార్మికులను తప్పుదారి పట్టేయడానికి ఇచ్చేస్తున్నారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఈ లాభాల వాటా పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చిన లాభాల మొత్తం మీద ఇచ్చుండి ఈ ఒక్క సంవత్సరం ఇవ్వకపోతే బాధ్యత మేమే వహిస్తాం. కానీ మొదటి నుంచి 24 సంవత్సరాల కాలంలో కూడా వచ్చిన నెట్ ప్రాఫిట్ మీద బ్యాక్ ఫిల్లింగ్ కావచ్చు లేదా ఇతర ఇన్వెస్ట్మెంట్ కావచ్చు తీసేసి ఇచ్చి ఈ సంవత్సరం కూడా అట్లనే ఇచ్చుంటే ఇప్పుడు ఈ విమర్శలు చేసిన వాళ్ళు దేనికి బాధ్యత వహిస్తారో చెప్పాలని విజ్ఞప్తి చేస్తాను. మాట్లాడతా ఏమన్నా? ఓకే, థ్యాంక్ యూ.